पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। పరలోకమందుండుమాయ తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు భూలోకమందుని ఆనాటికి కావలసిన మా అన్నమును మాకు నీటికి ఇవ్వండి, మాయ తప్పుబడిన వాడిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపనివ్వక ప్రతి కీడులో నుండి మమ్మల్ని రక్షించండి, ఆమేన్। దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వారు మీరే, మీ కరుణ బలమునతో చేసు ఆశీర్వారతుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునకు మాత పాపాత్ములై ఉండు మా కొరకు ఎప్పుడును మా మరణాసమయమునందు ప్రార్థించండి, ఆమేన్। పితా పుత్ర పవిత్ర ఆత్మతో మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక। దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నయేసయ్యా, నింపుమునాలో నీ ఆత్మను, నింపుమునాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తీర్చానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తీర్చానయ్యా, నింపుమునాలో నీ ఆత్మను, నింపుమునాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, సీనాయి కొండపై దిగిన దేవా, మండుచున్న పొదలు కనిపించావా, మోషితో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా, నాతో కూడా మాట్లాడవా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తీర్చానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తీర్చానయ్యా, హల్లెలూయా Alleluia, Alleluia, Alleluia,
Hallelujah, 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 Nahamuto Muna Laya. Na Udayemu Tirichanaya. దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తువు నందు ప్రియ మిక్కేలి అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, తల్లులారా, ఈ దినమున నుండి మత్తయి సువార్త వాక్యమును మనము ధ్యానిస్తాం. మత్తయి సువార్త 1:1-17 వరకు మనం ఈ దినమున ధ్యానిస్తాం ప్రియ బిడ్డలారా. మొట్టమొదటి నుండి 4 ముఖ్యమైన సంఖ్య, ముఖ్యమైన దేవుడు ప్రభు ఒక సందేశాన్ని మనము ప్రతి దినము రాత్రి 10 నుండి వింటూ ఉంటాం. నా వీడియో కేవలం 1/2 గంట సేపే ఉంటుంది, 1/2 hour. అందులోనే పాట, వాక్యము మీకు ఆశీర్వచనములతో ఉంటాయి. ప్రియ బిడ్డలారా, మొట్టమొదటి దినం నేను వాక్యము బోధిస్తున్నాను, మీరందరూ నా కోసము ప్రార్థించాలి అని నా ఒక విన్నపం. మీరు ప్రార్థించాలి, మీ ప్రార్థన వలనే నేను వాక్యమును ఖడ్గం వలె బోధిస్తాను. మీ కృపను బట్టి, మీ యొక్క ఆశీర్వచనమును బట్టి నా వాక్యం ఉంటుంది. పవిత్రాత్మ దేవుడు ఆయన సహవాసము రేయిం బహుళు మనతో ఉంటుంది కాబట్టి ప్రభు మనల్ని అనాథగా వదలలేదు. ఆయన మరణ సమయం తర్వాత కూడా ఆయన ఒక పవిత్ర ఆత్మను మనతో జతపరిచాడు. ప్రియ బిడ్డలారా, ఈ దినము మనము వాక్యము మత్తయి సువార్త 1:1-17 చూస్తాం. దేవుని యేసు ప్రభు ఒక వంశావళిని మనము ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏ వంశముతో చెందినవాడు, ప్రభు యేసయ్య ఏ వంశానికి చెందాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ బిడ్డలారా, ఇది అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు చూడండి, మన పితరులు, మన ముత్తాత, మన తాత, మన తండ్రి, మనము, మన పిల్లలము అనేది వంశావళి నుంచి వస్తుంటది. మీ వంశం ఏమిటి అన్నప్పుడు, మనం ఊర్లలో వెళ్ళినప్పుడు వంశం అడిగినప్పుడు మా వంశము మా గోత్రము అని అంట. కానీ ఇక్కడ యేసు ప్రభు పుట్టే వరకు, ఆయన పుట్టుక వరకు ఎంతమంది ఉన్నారు, 14 వంశావళిలు ఉన్నారు. 14వ వంశంలోనే యేసు ప్రభు పుడతాడని చూస్తున్నాము. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు పుట్టుక మనము ఆయన వంశస్థులు, ఆయన పితరులు, ఆయన మునుపు ఎవరెవరు ఉండే, ఆయన మునుపు ఉన్న వారిలో జాబితా చూసినట్టయితే
మనం చూస్తాం. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఎలా అయ్యాడు, దావీదు వంశం నుండి దేవుడు ఎలా పుట్టాడు అని మనం ఒకసారి ఆయన పుట్టుక కోసము ఆయన వంశావళి కోసము ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాము. ప్రియబిడ్డలారా, అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకూబు తండ్రి, యాకూబు యూదకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరసకు బారూక్ జెరోక్ తండ్రి, వారి తల్లి తామరవు పేరును ఎస్రామునకు తండ్రి, ఎస్రామునకు ఆరాము జన్మించెను, ఆరామునకు ఆమిదాబు జన్మించెను, ఆమిదాబునకు నహోస్వను జన్మించెను, అతనికి సకలును జన్మించెను, రహాబు వలన సలమోనకు బోవాజ్ జన్మించెను, రూతు వలన బోవాజనకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఇషాయి జన్మించెను, ఇషాయికి దావీదు రాజు జన్మించెను, ఉరియా అను వాణి భార్య వలన దావీదునకు సలోమును జన్మించెను, సలోమునకు రహాబమును అతనికి అబియుకు ఆసు జన్మించెను, అసాకు ఇష్పాతుకు మోరియు, మొరియమునకు ఉజ్జయ జన్మించెను, ఉజ్జయకు ఏతోము, ఏతోమునకు ఆహోసు అతనికి ఇజయకును జన్మించిరి, ఇజాయిదు కుమారుడు మాషే అతని ఆమోనునకు ఏషియా జన్మించిరి, ఇజ్రాయిలు బేబలానునకు కోడిపోబడిన కాలము ఏషయకు యాకూబ్ ఏకూయును అతని సోదరులు జన్మించిరి, బేబలాను యొక్క కొనబోబడిన పిదప ఏకోయునకు షహీలు మేలు అతని సిరోబులసును జన్మించిరి, సిరోబులునకు అబియోదు అతనికి సోయమికును అతనికి అజారు జన్మించిరి, అజారునకు సోదుకు, సోదోనునకు అకేమి, అకేమునకు ఎలియోదు జన్మించిరి, ఎలేదునకు ఎలేసరు, ఎలీసరుకు మతాను, మతానులకు యాకోబు జన్మించిరి, మరియమ్మ భర్తకు యోసేపు యాకోబునకు జన్మించెను, మరియమ్మకు క్రీస్తు అనబడిన యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను దావీదు నుండి బేబిలోను సమ వరకు 14 తరములను బేబిలోను ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. చూడండి ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 1:1 నుండి 17 వచనం వరకు మనం చూసినట్టయితే దావీదు వంశముతో పుట్టిన వాడు యేసుక్రీస్తు అని మనం అంటాం. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్లోని మత్తయి సువార్త సువార్తను ఆయన మత్తయి సువార్త ఆయన మత్తయి చూసిన వంశావళిని కోసము ఆయన రాశాడు. ప్రియబిడ్డలారా, ఆయన ఎక్కడ జన్మించాడు, ఎటు నుంచి వస్తుంది ఆయన వంశము, ఇప్పుడు మనము ఈ తరము వారు మీ వంశం ఏమిటి, మీ వంశ అంటే మీ ముత్తాత పేరేమిటి, మీ తాత పేరేమిటి, మీ ఆ ముందు తాత పేరేమిది అని అడిగినప్పుడు మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ స్పష్టంగా బైబుల్ గ్రంథంలో మత్తయి సువార్త 1:17 వచనములు మనం చదివినట్టయితే ఆయన వంశావళి మనము చూస్తాము. ప్రియబిడ్డలారా, మరియమ్మకు యోసేపుకు పుట్టిన కుమారుడే యేసు ప్రభు అని మనం చూస్తున్నాం. 14 తరములు వెళ్ళిపోయారు, 14 అంటే 13 తరములు వెళ్ళిపోయి
పద్నాలుగో తరములో యేసు ప్రభు పుట్టాడని గమనించాలి ప్రియ బిడ్డల. ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రభు ఏ వంశానికి చెందినవాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వంశావళి, ఆయన ఒక చరిత్ర, ఎవరు ఎవరికి తండ్రి, ఎవరు ఎవరికి కుమారుడు, ఎవరు ఎటు నుంచి వచ్చారు, ఏ వంశం నుంచి వస్తున్నాము మనము అని మనం చూస్తాం. ఆది కాండములో 1వ అధ్యాయములు మనం చూసినట్టయితే ఆదాం అవ్వ ని సృజించిన దేవుడే వీళ్ళందరినీ సృజించుకుంటూ వస్తున్నారని చరిత్ర చెప్తుంది. ప్రియ బిడ్డల చూడండి, బైబిల్ చదవలేకపోయినా, బైబిల్ చదవడం మీకు సమయం లేకపోయినా, బోధించేవారు బోధిస్తున్నారని మీరు వింటే చాలు. వంశం ఎక్కడి నుంచి వస్తుంది వినండి, సమయం కేటాయిస్తాం, యూట్యూబ్ లో డౌన్లోడ్ చేస్తాం, చూడండి. అదంతా ఆ తరముల వారిని మనం గుర్తు చేస్తున్నాం. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా మంది కథోలిక బిడ్డలకు తెలియదు యేసు ప్రభు దావీదు వంశానికి చెందినవాడు అని. యోసేపు కుమారుడు అని తెలుసు, మరియమ్మకు పుట్టిన యేసు ప్రభు అని తెలుసు, కానీ ఆయన చరిత్ర మనకు తెలియదు. కాబట్టి ఇందులో మనకు కేటాయించిన సమయములో ఈ సమయము, ఈ సందర్భము దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము గ్రహించాలి. ప్రియ బిడ్డల మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో నా ఆత్మ నీ ఆత్మలో జతపరిచి మాట్లాడుతున్నాడని. ఎప్పుడైతే మనము అనవసరమైన విషయాలలో చూస్తుంటాం కాబట్టి దేవుని వాక్యంను వినడానికి అబ్బా ఫాదర్ మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ చూడండి. వస్తున్న వంశం ఈ 4 పుస్తకాలు కంటిన్యూగా నడుస్తుంటది. వాక్యము 17 వరకే ఈ దినం మనం ధ్యానిస్తాం. రేపటి నుంచి 18 నుంచి 24 వరకు ధ్యానిస్తాం. ఒక్కొక్క భాగంగా చేసి, బైబిల్ని ఒక్కొక్క భాగంగా చేసి, ఒక్క అధ్యాయము 2 సార్లు బోధించబడుతుంది. 2 సార్లు ఆ ఒక్క చాప్టర్ని, ఒక్క అధ్యాయాన్ని 2గా చీల్చి చెప్పబడును, 2గా చీలుస్తున్నాం. రేపటి దినం ఏం మాట్లాడతారు అనేది రేపటి అంశం. దాహముతో వినండి దేవుని యొక్క వచనము, దేవుని యొక్క వాక్యము. మనము వంశావళి కోసమే, యేసు ప్రభు ఒక వంశావళి కోసమే ఈ దినం మనం ధ్యానించాము. ఎందుకంటే ఎక్కువ చెప్పడము, ఎక్కువ పెద్ద మొత్తం అధ్యాయం చెప్పడం కాదు. వంశావళి అనేది ఏంది, వంశం ఏ నుంచి వస్తుంది, ఎక్కడ ఈ సమాప్తమవుతుంది, యేసు ప్రభుతోని ఈ వంశం సమాప్తమైందా, రేపటి దినం ఏం అంశం చెప్తామనేది దాహముతో వినండి, దాహముతో చూడండి. ప్రియ బిడ్డలారా, మీకోసమే 2గా చీల్చి, ఒక అధ్యాయాన్ని 2గా చీల్చి మీకోసమే మీ సమయము. ఎందుకంటే ఇప్పుడు భోజనం చేసి పడుకున్న సమయం కాబట్టి ఒక 20 నిమిషాలు మా కోసం కేటాయించండి. దేవుని వాక్యముని వినండి, దేవుని సందేశాన్ని వినండి. మీరు బైబిల్ చదవకపోయినా ఇక్కడ మేము చదివి వినిపించడానికి తయారుగా ఉన్నాము. ప్రియ బిడ్డలారా, ప్రతిరోజు రాత్రి 10 నుండి 10:30 వరకే చెప్పబడును, 10:30 వరకే, 10:30 11 కూడా దాటనీయము, 10:30 కూడా దాటనీయము. ఈ దినమున ఈ వంశావళిని దేవుడు నేర్పించినందు, సత్యం సత్యాన్ని నేర్పించినందు స్తోత్రం, స్తుతి, మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.